అనంతపురంలో పరిస్థితి ఇలా ఉంటే ఇక చిత్తూరు జిల్లా సత్యవేడు నియోజకవర్గంలో ప్రజలది మరో ఘోష. విష జ్వరాలతో జనం పిట్టలారాలిపోతున్నారు. జ్వరం అంటూ ఆసుపత్రికి వెళ్లడం, తిరిగి శవమై ఇంటికి రావడం జరుగుతోంది అక్కడ. దీంతో ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఎప్పుడు ఎవరికి ఏం జరుగుతుందోనన్న భయంలో ఉన్నారు. గత 10 రోజుల్లో 8 మంది ప్రాణాలు కోల్పోయారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. సత్యవేడు నియోజకవర్గంలోని వరదయ్యపాలెం మండలం కాలిపాక బత్తలవల్లం రాచకండ్రింగ గ్రామాల్లో జనం భయం భయంగా గడుపుతున్నారు. గ్రామంలో పారిశుద్ధ్యంపై శ్రద్ధ వహించకపోవడంతో తాగునీరు కలుషితమైంది. దీంతో సమస్య మొదలైంది. పైగా గ్రామ సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు, స్థానిక వైద్య అధికారుల నిర్లక్ష్యంతో గ్రామాల్లో విష జ్వరాలు, అంటు వ్యాధులు ప్రబలుతున్నాయి. రోజు రోజుకు మృతుల సంఖ్య పెరుగుతుండటంతో జిల్లా యంత్రాంగం రంగంలోకి దిగి స్థానికంగా సమస్యలపై దృష్టి పెట్టారు. స్థానిక అధికారుల నిర్లక్ష్యానికి నిండు ప్రాణాలు బలైపోతున్నాయని జిల్లా స్థాయి అధికారులు గుర్తించారు. దీంతో యుద్ధ ప్రాతిపదికన గ్రామాల్లో పారిశుద్ధ్యం, తాగునీరు, వైద్యంపై దృష్టి సారించారు. పారిశుద్ధ్యంపై ప్రజలకు అధికారులు అవగాహన కల్పిస్తున్నారు. డెవలప్ చేయాలనే ఉద్దేశంతో బయట నుంచిగానే అందరినీ జనాభా తీసుకొచ్చి శానిటేషన్ ఆల్మోస్ట్ ఆల్ రెక్టిఫై చేస్తూ వస్తున్నాము. అదేవిధంగా వచ్చినప్పటికి డ్రింకింగ్ వాటర్లో ప్రాబ్లం ఉందనేటువంటి అభియోగాలు పైన వచ్చినప్పటికీ ఆర్డబ్ల్యూ శాఖ దగ్గర నుంచి కూడా ఈ వాటర్ టెస్టింగ్ పంపించినాము. అక్కడి నుంచి వచ్చిన రాబడిన వెంటనే కూడా దాని మీద ఏం చర్యలు తీసుకొని జరుగుతుంది. ప్రస్తుతానికి అయితే పిట్ ట్యాప్స్ కొన్ని అయితే వాటర్ ఐడెంటిఫై చేయడం జరిగింది. ఆ పిట్ ట్యాప్స్ నుంచి కూడా ఇప్పుడు ఇమీడియట్గా స్టాండ్తో ఫిల్ చేస్తున్నాము. స్టాండ్ ఫిల్ చేసేసి అదే స్టాండ్ పర్సన్ రైస్ చేసేసి దాని వచ్చి వాటర్ ఐడెంటిఫై చేయడానికి ప్రయత్నం చేస్తున్నాము. వరదయ్యపాలెం మండలంలో రాజకండ్రి అనే గ్రామంలో ఇక్కడ విష జ్వరాలు విజృంభించాయనే కథనం పైన స్పందించి మా డిఎండిహెచ్ఓ గారు కలెక్టర్ గారు ఆదేశాల మేరకు ఇక్కడ వచ్చి మేము మొత్తం ఇక్కడ పర్యవేక్షించడం జరిగింది. ఈ వాటర్ అంతా కూడా మార్చేదానికి కూడా చాలా ప్రయత్నాలు ముమ్మరంగా చేస్తున్నారు. అలాగే శానిటేషన్ అంతా కూడా చేస్తున్నారు. అలా గ్రీనరీ అది తుప్పలు గిప్పలన్నీ కూడా క్లీన్ చేయించడం జరుగుతుంది. అన్ని కూడా బ్లీచింగ్ పౌడర్ కూడా అని వేయించడం జరిగింది. మేమందరూ కూడా ఇక్కడ ప్రతి గ్రామంలో కూడా మెడికల్ క్యాంప్ కండక్ట్ చేసి ఆ జ్వరాలు మా కంట్రోల్ వచ్చే తగ్గేంత వరకు కూడా మేము మెడికల్ క్యాంప్ కంటిన్యూ చేస్తాము.